భక్తుడు, కొందరు ఆత్మను చూశారు అంటే అది తప్ప. మహర్షి, నీవెంత నిజమో అది అంతే నిజం. గీత ఎలా ఆరంభించిందో చూడు, ఎవ్వరూ పుట్టనే లేదు అని. 4వ అధ్యాయంలో అవతారములు ఎన్నో నీవి నావి గడిచాయి. నేను వాని నెరుగుదును, నీవు తెలియవు. ఈ 2 వాక్యాల్లో ఏది నిజం? వినేవాని బుద్ధిని బట్టి ఉపదేశం. 2వ అధ్యాయంలోనే సత్య సర్వం ఉంటే దాని తర్వాత 16 అధ్యాయాలు ఎందుకు చెప్పినట్లు? భక్తుడు అడిగారు నేను భగవంతుణ్ణి, హే భగవాన్, కొందరు ఆత్మను చూశారంటే అది తప్ప. దానికి మహర్షి ఏమన్నారు? లేదు, నీవెంత నిజమో అది అంతే నిజం. నీవు ఎలా, నీవు ఉన్నావు లేదా అని ఏమైనా సందేహం ఉందా? ఎవరికి ఎవరు నేనున్నానా లేనా అని సందేహం ఎప్పుడైనా కలిగిందండి? కలగదు. ఇందువలన నేనున్నాదనే సత్యం, నేనున్నాను అనే ఎంత సత్యమో ఆత్మ కూడా ఉన్నది అనేది అంతే సత్యం. ఇంకా దానిలో సందేహించాల్సిన అవసరం లేదు. గీత ఎలా ఆరంభించిందో చూడండి, భగవద్గీత. ఎవ్వరూ పుట్టనే లేదు. 4వ అధ్యాయంలో 5వ శ్లోకం భగవాన్ చెప్తున్నారు. 4వ అధ్యాయం 5వ శ్లోకం మనందరికి తెలిసింది. అర్జునుడితో అంటున్నాడు కృష్ణుడు, అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇది రమణ మహర్షి కోట్ చేసింది. కృష్ణుడు ఏమన్నాడంటే, ఓ పరంతప, ఓ అర్జున, నీకును నాకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటన్నింటినీ నేను ఎరుగుదును, నీవు ఎరగవు. ఇది తేడా. నీకు నాకు అనేక కోట్ల జన్మలు గడిచాయి. నేను నారాయణుడు, నువ్వు నరుడివే. నేను పరమాత్మను, నువ్వు జీవాత్మవే. మనిద్దరం కలిసి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తిచ్చాం, కానీ నాకు ఆ జన్మలన్నిటి ఎరుగుదును, నీవు ఎరగవు. అది తేడా, నరుడికి నారాయణుడికున్న తేడా. కాబట్టి అలా నేను ఎరుగుతుంది నీకు తెలియదు. ఈ 2 వాక్యాల్లో ఏది నిజం? అవతారములు ఎన్నో ఎత్తాను, అది నీకు తెలియదు నాకు తెలుసు. వినేవాని బుద్ధిని బట్టి ఉపదేశం. కాబట్టి ఆత్మ ఉన్నది అన్నటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడికి ఆత్మ దర్శనం అయ్యే తీరుతుంది విచారణ పద్ధతి ద్వారా. 2వ అధ్యాయంలోనే సత్యం సర్వం మొత్తం చెప్పేశారు. సాయం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోనే మొత్తం చెప్పేస్తున్నారు. జ్ఞానయోగం, సాంఖ్యం అంటే జ్ఞానమే. అలా అయితే ఇంకా 16 అధ్యాయులు ఎందుకు చెప్పినట్టు? 2వ అధ్యాయంలో పరిపూర్ణంగా చెప్పేశాడు కృష్ణుడు. అయితే 2వ అధ్యాయంలోనే మొత్తం చెబితే ఇక మిగిలిన 16 అధ్యాయాలు ఎందుకు చెప్పాడు కృష్ణుడు అని అంటే, ఆ 2వ అధ్యాయానికి ఎక్స్ప్లెనేషన్, ఆ 2వ అధ్యాయానికి విపులీకరణే మిగిలినటువంటి 16 అధ్యాయాలు చెప్పాడు, దాని వివరణ. కాబట్టి మనకు జ్ఞానం సంపాదించాలి, ఎరగాలి అని అంటే 1వ అధ్యాయమే సరిపోతుంది. కాబట్టి భగవాన్ చెప్పేది ఏంటంటే, నీవెంత సత్యమో భగవంతుడు కూడా అంతే సత్యం, దానిలో డౌటే అవసరం లేదయ్యా, సందేహం అవసరం లేదు అని భగవాన్ నిక్కచ్చుగా ఆ యొక్క అడిగినటువంటి భక్తుడికి చెప్పడం జరిగింది. బైబిల్లో దైవము నేను అబ్రహంనకు పూర్వమే ఉన్నాను, నేనుంటిని అనలేదు, నేనున్నానన్నాడు. చాలా ఇది కొంచెం వాక్యం చూడండి. బైబిల్లో దైవం నేను అబ్రహమునకు పూర్వమే ఉన్నాను, నేనుంటిని అనలేదు, నేనున్నాను అన్నాడు. ఏమండి దీని తేడా? రైట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాను? అబ్రహమునకు పూర్వమే ఉన్నాను, నేనుంటిని అనలేదు,
నేనున్నాను అన్నాడు. కృష్ణుడు కూడా అదే అనింది భగవద్గీతలో, అర్జున బహుజన్మల నుంచి నేనున్నాను, వేల కోట్ల జన్మల నుంచి నేను నీవు ఇద్దరము ఉన్నాం, కానీ వాటన్నిటిని నేను ఎరుగుతును, నీవెరగలేదు. నేనున్నాను అని అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాను అని అర్థం. ఉంటిని అని అంటే అప్పుడు ఉన్నాను ఇప్పుడు లేనని అర్థం. నేను అర్థమైందా? అర్థం కదా. నేనుంటిని అని అనలేదయ్యా, నేనున్నాను. బైబిల్లో దైవం ఆ మాట అన్నాడు. అబ్రహమునకు ముందు నేనున్నాను అని అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే దాని అర్థం అంటే అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను అని అర్థం. ఎప్పుడు ఉన్నాను, ఆ ఉన్ననే ఉన్నాను అనేదే సత్ అని. ఆ ఉన్నాను అనే దానికి ఎప్పుడూ ఉంటాను, ఎప్పుడూ సత్తే అని భగవాన్ చెప్పడం జరిగింది. ఇంకొకటి చెప్తే